तत किं विदेशेषु मान्या स्वदेशेषु धन्या सदाचार वृत्तेषु मत्तो न चान्या गुरु इच्छेसिन पूज्यलु गौरवनीयुलु अरुण निधि श्री 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 केवी अंके किशोर गुरुजी गारी मुंदुगा वारी पाद पद्ममलकु ना నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా ప్రియ యోగా మిత్రులు, అలాగే ప్రియమైన యోగా మాతాజీలు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ అనులోమ ప్రాణ చికిత్సా యోగం మనందరికీ కూడా గురువుగారు ఆ యొక్క నియమ నిబంధనలు ఈ చికిత్స విధానంలో తీసుకునే విధానం అన్ని మనకి చక్కగా బోధిస్తున్నారు. వారి గురించి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. మరి వారి దైనందిక జీవితంలో వారికి వృత్తిపరమైన న్యాయవాద వృత్తిలో స్వీకరించి మరియు అలాగే పతంజలి యోగ శాస్త్రాన్ని అభ్యసించి వారి అభ్యసించుటే కాకుండా మనందరికీ కూడా మన ఆరోగ్య నియమ నిబంధనలు ఎలా జీవితంలో మనందరం జీవిస్తే సుఖమయంగా మన జీవితాన్ని ఎలా నిర్మించుకుంటామో దాని గురించి గురుగారు ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ జ్ఞానయోగ మండలి మంగళగిరి శాఖ తరఫున ఒకరోజు ఉచిత ప్రాణ చికిత్స తరగతులను ఆర్యవైశ్య కళ్యాణ మండపం మెయిన్ బజార్లో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మరి సంస్థ జిల్లా అధ్యక్షులు శంకా బాలాజీ గుప్తా గారు, అలాగే కళ్యాణ మండపం అధ్యక్షులు మధుల ప్రసాద్ గారి ఈ కమిటీ సభ్యుల ఆశీస్సులతో గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఈరోజు ఒకరోజు ఉచిత ప్రాణ చికిత్సా తరగతుల్ని మంగళగిరి పట్టణ వాసులకి పరిచయం చేయాలి అనేటువంటి సదుద్దేశంతో 3 గంటల సేపు ప్రాణ చికిత్స తరగతులు ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ ప్రాణ చికిత్స వలన ఉపయోగం ఏంటంటే సర్వ రోగాలు తొలగిపోతాయి. పెద్ద వ్యాయామాలు ఏం చేయకుండానే ఓన్లీ శ్వాస సహాయంతోనే మనం ఎన్నో వ్యాధులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే పుట్టిన పసిబిడ్డ ఏ వ్యాయామం చేయడు, కానీ శ్వాస ద్వారానే అన్ని అవయవాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి శ్వాసే ప్రధానము, శ్వాసే ప్రాణము, ప్రాణమే మంత్రము, మంత్రమే భగవత్ సాక్షాత్కారము. అంటే మనం పలికే మంత్రాన్ని శ్వాస అనే విమానం ద్వారా భగవంతుడు అనే డెస్టినేషన్ చేరుకోవడానికి ఈ శ్వాస విమానంలా పనిచేస్తుందన్నమాట. ఒక విమానం మనం ఎక్కితే మనని క్షణాల్లో అక్కడికి ఇంకో డెస్టినేషన్కి తీసుకెళ్తుంది, లక్ష్యం వైపుకి. అట్లాగే ఇక్కడ మంత్రము ఈ శ్వాస విమానం లాంటిది. అయితే దానికి ఎంత విలువ ఉందా అన్న విషయం తెలియకుండానే మనంతా జీవిస్తున్నాం. దాని విలువను తెలిసేసేదే ప్రాణ చికిత్స. అనులోమ ప్రాణ చికిత్స, ఏకనాడి ప్రాణ చికిత్స, అనుసంధాన ప్రాణ చికిత్స, దీర్ఘశ్వాస ప్రాణ చికిత్స, ఇలా 4 ప్రాణ చికిత్సల ద్వారా మనం జీవితకాలం పెంచుకుంటూ శ్వాస నాడుల అనుసంధానంతో మనం ఆరోగ్యంగా ఉత్తమ జీవితం గడపడానికి ఇది చక్కటి పునాదిగా మారాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మంగళగిరి పట్టణ పౌరులు, అన్ని శాఖల యోగమిత్రులు, అలాగే మనకి ఈ వేదికనిచ్చి ప్రక్కనే ఉండి తండ్రి మాదిరి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రసాద్ గారు, శంకా బాలాజీ గుప్తా గారు, ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః.
श्री आंजनेयम ज्ञान योग मंडली मंगलगिरी शाख आध्वर्यंलो गुरुगारी आध्वर्यंलो पूज्यश्री अरुण निधि किशोर गुरुजी गारी आध्वर्यंलो ఈ అనులోమ ప్రాణ చికిత్స తరగతులు ఇక్కడ ఆర్య మెయిన్ బజార్ లోని ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఆర్యవేశ కళ్యాణ మండపంలో ఒక రోజు ఉచిత ప్రాణ చికిత్స శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని ఈరోజు ఒకరోజు రేపటి నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఈ అవకాశాన్ని మంగళగిరి పట్టణ ప్రజలు పరిసర ప్రజలు బాలబాలికలు అందరూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మూడు సార్లు పూర్తయ్యాక రెండు చేతులు ప్రాణముద్రలో ఉంచుకొని సహజ శ్వాసలు రెండు తీసుకోండి. ఇప్పుడు బి విభాగం మళ్ళీ కుడి చేతితోనే ఇప్పుడు కుడి తీసుకోవాలి ఎడమ ఉండరా కుడి వైపు సి విభాగంలోకి వెళ్తున్నాం. సి విభాగంలో రెండు నాసికలతోనూ 5 సెకండ్లు గాలి తీసుకొని 5 సెకండ్లు వదలాలి. అలా 3 సార్లు చేయాలి. ఊరేక రేచక మళ్ళీ 3 సార్లు అలాగే అందించి మాకు అందించిన రైతు సోదరులు అతని కుటుంబాలకు ఆహారం అందనటువంటి దుస్థితిని ఇవ్వవచ్చు. అందరికీ ఆహారాన్ని అహం సీతారా